తీసుకున్న పాయింట్ వేరే తాడా అతను ఒక్కడే అండ్ అమర్ అక్బర్ అంటోనీ వంటి చాలా సినిమాలో చూసాం కొత్త కథా కథను ఎక్స్పెక్ట్ చేస్తే పోతారు భీమా మూవీతో ఇయర్ మూవీ డెలివరీ చేసిన గోపిచంద్ నుంచి ఈ రోజు రిలీజ్ అయిన మూవీ విశ్వం డైరెక్టర్ శ్రీనివాట్ల గారు కావడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా బజ్ అయితే అసలు క్రియేట్ అవ్వలేదు బట్ యాజ్ యూజువల్ గా అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పుకున్నట్టే ఇది కూడా కంబ్యాక్ మూవీ అంటూ గోపిచందన్ అండ్ శ్రీనివాట్ల గారు పదే పదే చెప్తూ రావడంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే కాస్త క్రియేట్ అయ్యాయి అండ్ డ్రైన్ ఎపిసోడ్ గురించి బాగా హైప్ ఇచ్చారు మరి విశ్వం ఇద్దరికి కంబ్యాక్ మూవీ అయిందా లేదా వీళ్ళు చెప్పిన రేంజ్ లో కామెడీ వర్కౌట్ అయిందా లేదా అసలు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని లైక్ చేసి మనిషి ని ఫాలో మాత్రం మర్చిపోతు ముందుగా ప్లాట్ విషయానికి వస్తే సినిమా చాలా రెగ్యులర్ గా తెలిసిన ప్యాటర్న్ లోనే ఉంటుంది బట్ ప్లాట్ చెప్పానంటే ఆ ఇంట్రెస్ట్ కూడా అయిపోతుంది సో పై పైన చెప్పుకుందాం విశ్వ అనేది టెరరిస్ట్ లో ఇండియాలో అటాక్స్ ఎలా చేస్తున్నారు దీన్ని హీరో ఎలా ఆపాడు ఈ మధ్య జరిగే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్ శ్రీను గారు ఎప్పట్లానే చూపెట్టేది యాక్షన్ కామెడీనే అయినా కోర్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఒకటే ఉంటుంది అది బ్లాక్ బస్టర్ అయినా దూకుడు సినిమాలో అయినా డిజాస్టర్ అయినా మిస్టర్ మూవీలో అయినా కూడా బట్ దాని మూవీలో ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు మూవీ మొత్తం ఎలా ప్రెసెంట్ చేశాడనేది ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటే అది సూపర్ హిట్ మరి విశ్వం విషయంలో ఏం జరిగింది అంటే తీసుకున్న పాయింట్ కొత్తది కాదు ఎగ్జిక్యూషన్ అండ్ కామెడీ కూడా కొత్తగా లేదు బట్ ఎందుకో శ్రీనివాయిట్ల గారి ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే కాస్త బెటర్ గానే అనిపించింది ఈ సినిమాలో రైటింగ్ పై ఎక్కువ వర్క్ చేయడం వల్ల కావచ్చు ఫస్ట్ ఆఫ్ లో అక్కడ సీన్స్ ని తప్పిస్తే రిమైనింగ్ మూవీ బోర్ కొట్టకుండా బాగానే ఎంటర్టైన్ చేస్తుంది గోపిచంద్ ఒక కమర్షియల్ హీరో బట్ ఎమోషన్స్ బాగా పండించే హీరో కూడా ఇది లక్షణ్ సౌర్యం వంటి ఎన్నో సినిమాలతో ప్రూవ్ అయింది అండ్ యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది అంటూ అయ్యారు తీసుకున్న పాయింట్ అయినా మెయిన్ ఎలిమెంట్ అయినా వీర దక్బర్ అంటోని వంటి చాలా సినిమాలో చూసాం శ్రీనివైట్ల గారి చింతకే పచ్చనే తీసారు బట్ ఈ దసరాకి ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది వెళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీకి మూవీ చాలా వరకు నచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి నాకు బోరింగ్ అనిపించిన సీన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ వెరగబడి మరీ మూవీలో అంత హెప్పించిన ట్రైన్ అయితే పర్వలేదనిపించింది ఫస్ట్ హాఫ్ లో పృథ్వీ సెకండ్ హాఫ్ లో విన్నెల కిషోర్ సినిమాని చాలా వరకు నిలబెట్టారు ఇక గోపిచంద్ ఆల్ ఆల్రౌండర్ కావడంతో అటు సెంటిమెంట్ యాక్షన్ అండ్ కామెడీతో ఎర్ర కొట్టేశాడు మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అది గోపిచంద్ పృథ్వీ అండ్ విన్నెల కిషోర్ బిగ్గెస్ట్ మైనస్ అంటే అది ఎడిటింగ్ చాలా చోట్ల సీరియల్ చూసిన ఫీల్ అయితే వస్తుంది అసలు అదే ఎడిటింగ్ ఏమో ఫేడ్ ఇన్ అవుట్ ట్రాన్సేషన్ తోనే మూవీ అంతా నింపేశారు చాలా చీప్ ఫిల్టర్స్ ని చేశారు కలర్ గ్రేడింగ్ యావరేజ్ గా అనిపించింది మ్యూజిక్ కొంత వరకు బాగున్నా ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు సినిమాటగ్రఫీ వాజ్ డీసెంట్ టెక్నికాలిటీస్ వైజ్ మూవీ అయితే యావరేజ్ గా చెప్పొచ్చు డైరెక్టర్ శ్రీనివైట్ల గారి నుంచి ఇది కాస్త బెటర్ ప్రోడక్ట్ గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్నట్టు మూవీ అంతా కంప్లీట్ అయ్యాక ఇన్నాళ్లు తీసింది ఇదేనా అనే డౌటర్ తరాక మానదు ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే గోపిచంద్ యాజూజువల్ గా తన పార్ట్ వర్క్ న్యాయం చేయగా మిగిలిన ఆర్టిస్ట్లంతా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ కి బాగానే చేశారు ఒక మాస్టర్ భరత్ తప్ప తన రోల్ ఏంటో శ్రీనివైట్ల గారికి తెలియాలి కమిడియన్స్ మూవీలో చాలా మంది ఉన్నా కూడా పృథ్వీ అండ్ వెన్నెల కిషోర్ మాత్రమే కనిపిస్తారు మరి ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడొచ్చలేదా అంటే పండుగ రోజు ఫ్యామిలీస్ తో చూడడానికి ఓకే బట్ కొత్త కథా కథను ఎక్స్పెక్ట్ చేస్తే దెబ్బైపోతారు సో ది ఈస్ ఫిల్మ్ మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా పిలిచిందో కమెంట్ చేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో సైనింగ్ ఆఫ్ పర్ ఆఫ్ యూ